ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన బట్టర్ కుకీస్ చేయబోతున్నానండి. అది ఎలాగో దాని తయారీ విధానం ఏంటో చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో హాఫ్ కప్పు బటర్ వేసుకోండి. ఈ బట్టర్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా వేసేయకూడదండి, కాసేపు రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వేసుకోవాలి. ఇలా వేసుకుని విస్కర్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకోండి. ఇలా బట్టర్ అంతా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి. ముందుగా షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనకు బాగా మిక్స్ అవుతుందని. హాఫ్ కప్పు బట్టర్కి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. నేను ఇంకా కొంచెం స్వీట్నెస్ కోసమని 1/4 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని మిక్స్ చేసుకున్నాక దీంట్లో మంచి ఫ్లేవర్ కోసమని 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మీకు ఎసెన్స్ లేకపోతే ఇలైచీ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు మంచి సువాసన కోసమని. ఈ బట్టర్ షుగర్ పౌడర్ బాగా మిక్స్ చేసుకున్నాక జల్లించి పక్కన పెట్టుకున్న 1 కప్పు మైదాని వేసుకోండి. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండి మనం వేసుకున్నామంటే బిస్కెట్స్ చాలా క్రిస్పీగా బాగా వస్తాయండి. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. మీరు అన్సాల్టెడ్ బట్టర్ తీసుకున్నట్లయితే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్టెడ్ బట్టర్ వేసుకున్నాను కాబట్టి సాల్ట్ వేయట్లేదండి. ఇప్పుడు ఈ విస్కర్ని పక్కన పెట్టేసి మనం చేతితో స్మూత్గా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకునేటప్పుడు మనకు పిండి పొడిపొడిగా ఉన్నట్లయితే దీంట్లో కాచి చల్లార్చి పెట్టుకున్న 1-2 స్పూన్ల పాలని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అయితే మనకు త్వరగా ముద్దలా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా స్మూత్గానే కలుపుకోవాలండి, మరీ హాట్గా కలిపేసుకోకూడదు. మనము ఎంత బాగా అయితే మిక్స్ చేసుకుంటామో బిస్కెట్స్ అనేవి మనకు అంత బాగా వస్తాయి. చూసారా, ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఇదంతా సెట్ అయ్యేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం 15 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ పెన్ బేక్ చేసుకోవడానికి వీలుగా ఉన్న వెడల్పాటి మందంగా ఉన్న గిన్నెని పెట్టుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని ఇలా స్టాండ్ పెట్టుకోండి. మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఏదైనా గిన్నెని పెట్టుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు మనం బిస్కెట్స్ ఏ ప్లేట్లో పెట్టుకుంటామో ఆ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి. బిస్కెట్ మౌల్డ్ లేకపోతే ఇలా స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు. చూద్దామండి, ఇప్పుడు ఈ పిండి మూత మనకు బిస్కెట్స్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి అటు ఇటు కలుపుకుని బిస్కెట్ షేప్ మనం తయారు చేసేసుకుందాం. ఇప్పుడు ఏదైనా చెక్క పైన కానీ లేదా చపాతీ ఒత్తుకునే పీట మీద కానీ పిండి ముద్ద అంటుకుపోకుండా కాస్తంతా ఆయిల్ అప్లై చేసుకుని ఈ పిండి ముద్దను దానిపైన పెట్టుకుని రౌండ్గా రోల్ చేసుకోవాలండి. మరీ గట్టిగా ఒత్తకూడదు, స్మూత్గా రోల్ చేసుకోవాలి. అలానే మరీ పలుచుగా కాకుండా కాస్తంత మందంగా రోల్ చేసుకోవాలండి. చేత్తో ఇలా సెట్ చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా రౌండ్ గ్లాస్తో కానీ బాటిల్ మూతతో కానీ ఈ రౌండ్ షేప్స్ వచ్చేలాగా బిస్కెట్స్ని కట్ చేసుకుందాం. చూసారా ఈ విధంగా. ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఒక్కొక్కటిగా మనం తయారు చేసేసుకోవాలి. మనం ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లో దూరం దూరంగా ఇలా బిస్కెట్స్ అన్నీ పెట్టేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకున్న పాత్రలో ఈ ప్లేట్ని పెట్టుకుని మూత పెట్టి 30 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి.
అదే విధంగా మరో పక్కన స్టవ్ పైన ఇంకొక పాత్రలో మీ తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ని బేక్ చేసుకోండి టైం వేస్ట్ కాకుండా త్వరగా అయిపోతాయి నేను అదే విధంగా చేశాను 30 నిమిషాలు అయిపోయిందండి చూద్దాము అడుగున అంటుకుపోకుండా తడి లేకుండా ఇలా మంచి కలర్ వచ్చినట్లయితే బిస్కెట్స్ మనకు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్లే మంచి స్మెల్ కూడా వస్తాయండి మనకు స్టవ్ ఆపేసి ఈ ప్లేట్ ని దాంట్లో ఉంచేయకుండా పీస్ బయట పెట్టుకోవాలి అలానే ఉంచేస్తే ఆ వేడికి బిస్కెట్స్ అనేవి మాడిపోతాయి ఇప్పుడు ఈ బిస్కెట్స్ మనకు పూర్తిగా చల్లారనివ్వాలి అప్పుడే మనకు తినడానికి బాగుంటాయి చూసారు కదండి ఎంత రుచికరమైన బట్టర్ కుకీస్ రెడీ అయిపోయాయి నేను చూపించిన కొలతలతో మంచి టేస్టీ టేస్టీగా బట్టర్ కుకీస్ చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చుండి మరి అచ్చంగా బేకరీ బిస్కెట్స్ లాగానే వస్తాయి మరి ఈ బిస్కెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఐటమ్ కదండి మీకు చిరిగి చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా స్మూత్ గా వచ్చాయో మీకు చూస్తేనే అర్థమవుతుందండి ఎంత బాగా వచ్చాయనేది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ కింద పెద్దవాళ్ళకి టీ టైంలోనూ తినటానికి చాలా బాగుంటాయి మరి ఇంత రుచికరమైన ఈ బట్టర్ బిస్కెట్స్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా చేసేస్తారు ఇంత ఈజీగా ఉండే ఈ బట్టర్ బిస్కెట్స్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వంటలతో మీ ముందు ఉంటాను బై అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్